హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నువ్వు చెప్పకపోతే అమ్మ మీ దొట్టు చెప్పు. నేను మీ బంటు. నేను మీ చింటు. ఓకే, మనమైతే ఇప్పుడు దేవర పుష్ప, దేవర వర్సెస్ పుష్ప గురించి మాట్లాడుకోబోతున్నాం. దేవర వర్సెస్ మళ్ళీ పుష్ప వర్సెస్ ఇన్నొద్దు, వచ్చే దేవర అనే పుష్ప 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 అంటే ఫ్లవర్ అనుకున్నా. ఫైర్ దేవర కత్తి వేస్తుంది పైకి చందమామ దగ్గరికి. చందమామ దగ్గర లేస్తే పుష్ప చందమామ గాలి చేస్తుంది. తెలుసు అన్ని వద్దులే కానీ నీకు నాకు వాదన ఎందుకు? పై పబ్లిక్ నడదాం. అదో అక్కడ 10 మంది ఉన్నారు, ఆ 10 మంది నడవ. నీకు 2 రోట్లు వచ్చినా చాలు. నీకు ఒకటి పడితే చాలు అబ్బా, ఇవన్నీ ఎందుకు? 10 మంది రాదు అమ్మా బంటు రా. మరి పాచింటు పోదాంబా. అబ్బా అక్కడ బ్రో ఉన్నాడు చూడడానికి పుష్ప అలా ఉన్నాడు. నేను కూడా చూసాను పుష్ప అలా ఉన్నాడు, దేవర్లా ఉంటే పోయి ఆయన అడదాం. నిజం మాట్లాడుకుందాం. అలాగే ఉన్నాడా? అలాగే ఉన్నాడు. బ్రో హాయ్ బ్రో. బ్రో మా ఇద్దరికైతే ఒక వాదన నడుస్తుంది. అతను వచ్చి దేవరా కలెక్షన్స్ హెవీ వచ్చేస్తాయని, సినిమా డూపర్ రూపం హిట్ అయిపోద్దని, నేను వచ్చి పుష్ప తగ్గేదేలే అంటున్నా. మీ పరంగా ఏది ఏది అనుకుంటున్నారు? నన్ను అడిగిన వరకు పుష్ప తగ్గేదే లేదు బ్రో. ఫస్ట్ ఓటీస్ ఓటేసాడు దేవరానా పుష్పనా? మీ ఫ్రెండ్ అయితే తమ్ముడు ఇంకెళ్ళు, ఇంక బ్యాగ్ సద్దు, వెళ్ళిపోలేదు. చంపేశాడు అంతే. అంటే ఆయన డెడికేషన్ అంటే మామూలుగా ఇష్టం. అల్లు అర్జున్ అంటే ఫస్ట్ నుంచి కూడా పిచ్చ ఫ్యాన్ నేను, డై హార్ట్ ఫ్యాన్ అల్లు అర్జున్. అసలు పుష్ప ఇంకా మాటలు చెప్పేదానికి ఏం లేదు, తగ్గేదే లేదు అసలు. అయితే అది ఇప్పుడు ఏంటంటే మనం సినిమా పరంగా అయితే అయిపోయింది. మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ గురించి రూమర్స్ వస్తున్నాయి కదా, దాని పరంగా మీరేమనుకుంటున్నారు? బ్రో ఒకటి రూమర్స్ వస్తూ ఉంటాయి, పవన్ కళ్యాణ్ కానీ అల్లు అర్జున్ కానీ వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ. మనం ఇక్కడ బయట మాట్లాడుకోవాల్సిందే కానీ వాళ్ళు ఇప్పటికైనా ఒకటే ఫ్యామిలీ. అదే నిన్న ట్వీట్ కూడా పెట్టాడు కదా, మనం కూడా అట్లాగే అంతా ఒకే ఫ్యామిలీ అనుకుని ముందుకు పోవడం బెటర్. అంటే ఫ్యాన్స్ అందరూ మెగా ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉండాలని. అంతే మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటిగానే ఉండాలా. మనం గొడవలు పెట్టుకుని ఎన్ని చేసినా వాళ్ళు రేపొద్దున ఒకటే వాళ్ళంతా. అట్లాగే మనం అందరం కలిసి మెగా ఫ్యామిలీ లాగా. అయితే పుష్ప తగ్గేదే లే, తగ్గేదే లే పుష్ప. తమ్ముడు నువ్వే అంటున్నావు. సరేలే అమ్మా ఫస్ట్ ఉండేవా మళ్ళీ పుష్ప మంది దేవరా అయింది. మీ పరంగా ఏదనుకున్నారు? పుష్ప నేనైతే దేవరా అనుకున్నా. అబ్బా పడిందా బుల్లెట్? బుల్లెట్గా చింటకి బండి దెబ్బ కనిపించింది. మైక్ నీ బెట్టు, నేను క్యాన్సిల్. నా మైక్ నాకే. చూసావా చింటు పడిందా ఓట? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, అడదు అడదు. ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్రో మేము అభిమానులు. అది తప్పు కాదు. పుష్ప ఏం చేసింది బ్రో? పుష్ప ఏం దేవర తర్వాతే కాదు బ్రో. పుష్ప దేవర ఇన్నావా బ్రో? చెప్పు బ్రో చెప్పు. అదే పుష్ప ఏం చేసింది? పుష్ప ఏమో అది కూడా సినిమానే, కాకపోతే దేవర తర్వాత పుష్ప అంటున్నా. ఇన్నావా ఇన్నావా ఇన్నావా? అదో ఈ బ్రో చూస్తుంటేనే పుష్ప. సరే సరే అడుగు అడుగు అడుగు. ఓజీ ఓజీ అంటే ఆటోమేటిక్ ఇంకా ఓజీ. ఎవరికి సపోర్ట్ చేయాలప్పుడు, దేవరాక పుష్పక అట్లంతా? దేవరా దేవరా పడిపోయింది. ఎన్నోట్లు? అదో ఈ బ్రో రెండు కౌంట్, ఇంకా మూడోది మూడోది. ఓకే ప్రభాస్ బ్రో, ప్రభాస్ కి ఇప్పుడు ఓకే ప్రభాస్ ఓకే బ్రో. కాబట్టి పుష్ప దేవరా ఈ రెండిట్లో పుష్పనే. అది అది సరే సరే కూడా మీరు మాట్లాడుకుంటా ఉండండి, ఇప్పుడే వచ్చేస్తా. రెండు బయట రా బ్రో. రెండు కాదు బ్రో, దేవరా చెప్పింది. ఇక్కడ వచ్చేయండి ఇంకా ఇద్దరు, మూడు నాలుగు, మీరు మూడే. కాబట్టి సరే సరే నువ్వు మాట్లాడుకోండి, ఇప్పుడే వచ్చేస్తాను నేను. ఓడిపోయింది తాది నేనే చేస్తారు. అది ముందే మనం చెప్పింది, నలుగురు మాట్లాడింది మనం. తగ్గేదేలా కూడా తగ్గించేదేలాకే ఓకేలే. సరే గొడవలు చూసావు కదా, ఇప్పుడు బ్లేడ్ ఇంతే ఉంటది కదా, తెగితే కదా ఎన్టీఆర్ కూడా ఇంతే ఉంటాడు. అది తెగితే లోపల తెలుస్తుంది. అంటే టాలెంట్ అంతా ఓకే బ్రో, మనకి ఎన్టీఆర్ గురించి అసలు చెప్పాలే. అది ఇంకా మనం అల్లు అర్జున్ గురించి తప్పల్లా, మొత్తం ఒకటే. కానీ ఏంటంటే పుష్ప
చెప్పాక చెప్పాలి బ్రో, మనసులో మాట చెప్పు బ్రో, మనసులో మాట మాత్రమే చెప్పు. లేదు బ్రో, దేవరాలే నేనైతే వచ్చి ఈ చింటూ వచ్చేసి చీటింగ్ అయితే చేస్తా ఉన్నాడు మనల్ని. చీటింగ్ కాదు, బండి కరెక్ట్ ప్రమోషన్, పుష్పకి ప్రమోషన్. అల్లు వచ్చి నన్ను పిలిచాలి ఇంటికి, అల్లు వచ్చి నన్ను పిలిచాలి ఇంటికి. మొత్తానికైతే నాకు మూడు, నీకు రెండు, నాలుగు, నాకు మూడు, ఒకటే కలిపి ఒకటే. అంటే ఇక్కడ బ్రో ఉన్నాడు, సరే బాడ బ్రో. హాయ్, నా పేరు అయితే చింటూ, ఇతని పేరు అయితే బంటు. మాకైతే ఇద్దరికి ఒక గొడవ జరుగుతుంది. నేనైతే పుష్ప, పుష్ప కలెక్షన్స్ డూబు విషయం చేస్తాను. నేను దేవరా. ఇదో నీ పరంగా నీకేమనిపిస్తుంది, పుష్పనా దేవరానా? పుష్ప. ఎందుకు పుష్ప? ఏమన్నా బ్రో? పుష్ప అల్లు అర్జున్ బ్రో. బ్రో తగ్గేదేలే, ఒకసారి తగ్గేదేలే అమ్మా. ఆ బ్యాగ్ ఆడిన సర్కిల్ సరే సరే సరే. డాన్స్ చేస్తావు, పాట పాడతావు, అన్ని పాడతావు. మా వాళ్ళు వచ్చారు అనుకో, అంతా ఫైట్ సీన్ లో ఉంటాయి. గన్ను ఓకే ఓకే, వెళ్ళమ్మా ముందుకు వెళ్దాం. అక్కడ పుష్ప ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. పుష్ప ఫ్యాన్స్, దేవరా ఫ్యాన్స్ వెళ్తే కదా తెలుస్తా. సినిమా అంటే సినిమా అంతే, సినిమా అంటే సినిమా. కాబట్టి పోలీసు వాళ్ళని ఎవరు కనిపిస్తున్నాడు, అదైతే ఒక పోలీస్ ఆయన కనిపిస్తున్నాడు. ఆ సార్ నాడైతే అడగదు మనం వెళ్ళి. హలో సార్. సార్ నమస్తే సార్, మేము శాస్ టీవీ నుంచి వస్తున్నాం. చెప్పండి. మా ఇద్దరికి అయితే ఒక వాదన జరుగుతుంది. నేను వచ్చి పుష్ప, పుష్ప బాగా కలెక్షన్స్ వస్తుందని. నేను వచ్చి దేవరా. సార్ ఉన్నాను సార్, మీరైతే పుష్పరాజు. రండి 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 సార్. మా ఇద్దరికి అయితే ఒక వాదన జరుగుతుంది సార్, పుష్ప బాగా వస్తుందా దేవరా బాగా వస్తుందా అని. మీకైతే ఏమనిపిస్తుంది, పుష్పనా దేవరానా? దేవరా దేవరా. బా పడిందా చింటూకి, మామూలు దెబ్బ కాదు సార్, ఇదేం సార్, సూపర్ సూపర్ సార్. పుష్ప ఫస్ట్ హాఫ్ చూసాం, చూసాం సార్. అవును, ఇది ఎలా ఉంటుందా అని చెప్పి. అది అర్థమైందా? ఎప్పుడు ఫ్రెండ్స్ కాదు, ఎప్పుడు తగ్గలేదా అది చెప్పకూడదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకంటే పెద్దగా ఉన్నావు అయినా తమ్ముడే. సరే చెప్పు. పోలీస్ తో వెళ్ళడం కదా, అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు. సరే వాళ్ళు కనుక్కుందాం. రా, నీకు తాడగిస్తా. వచ్చే వచ్చే రా. సార్ సార్ నమస్తే సార్. మా ఇద్దరికి అయితే పోటీ జరుగుతుంది. నేనైతే పుష్ప, అతనైతే దేవరా. మీకు మాత్రం చెప్పండి సార్, మీ జెన్యున్ గా చెప్పండి. నాకు ఆలోచన అవసరం లేదు. దేవరా దేవరా దేవరా, ఆలోచించిన అవసరమే లేదన్నారు సార్. సార్ బ్రో సూపర్ సార్. మీరు సార్ దేవరా చింటూ, అర్థమైందా బండు? సరే సార్ కూడా చెప్పండి. చిన్న రాయడం అంటే ఇష్టం నాకు, చిన్న రాయడం అంటే ఇష్టం నాకు. రెండిట్లో చెప్పండి, రెండిట్లో చెప్పండి సార్. సింహం అర్థమైపోయింది, అర్థమైపోయింది. ఒక్క డైలాగ్ సార్, సూపర్ సార్. మీరు అది పుష్ప అదే సార్, ఒక్కసారి ఇట్రా ఇట్రా సార్, ఒక్కసారి ఇద్దో ఇవన్నీ మందులు కాదు. 10 మందిని అడిగాం, 11 మందిని అడిగాం, అందరు చెప్పారు. నా ఓటే ఒకటి ఎక్కువగా ఉంది. సరే సరే సరే, ఓకే ఓకే, నీ ఓటు ఒకటి ఉంది. అవును. ఇప్పుడు వాళ్ళ కొత్తగా ట్రై చేద్దాం, వాళ్ళు బయట వాళ్ళు అడగకుండా మన కెమెరామెన్ అడగం. మనల్ని చూపిస్తున్నాడు, మన కంటెంట్ చూపిస్తున్నాడు అందరికి. కాబట్టి మన కెమెరామెన్ అడగదు, కెమెరామెన్ ఏం చెప్తే అదే ఫిక్స్. అంతే కరెక్ట్. ఆయన కష్టం ఏదంటే అది. ఓకే, కెమెరామెన్ ఎట్రా నీకుందిలే కెమెరామెన్? సుఖవాల్ సింగ్ తమ్ముడు. సరే నువ్వు చెప్పబ్బా, నువ్వు చెప్పు వాదన ఏందో నీకు తెలుసు. నువ్వు దేవరాకే పుష్పాకేదే గెలవలేదు, డ్రా అయింది కాబట్టి నువ్వేం చెప్పావు? ఓటు పడింది కాబట్టి డ్రా అయింది, అది మ్యాటర్. మీరు గెలిచేసారు, మేము ఓడిపోయాను సమానంగా వచ్చాయమ్మా. కలర్లో ఆయన పేరు ఏం పేరా? జగపత్ పప్పేరా? వాడికి అడిగే ఎన్నే 4 ఓట్లు 5 ఓట్లు అట మా ఓడి ఓట్లు 5, 6, 7 ఓట్లు 10 ఓట్లు అన్నా సరే ఈక్వల్ అయినప్పుడు ఈక్వల్ అంతే. రియాలిటీకి వస్తే దేవరా పుష్ప వేరు వేరు కాదు, ఒకటే అని మనకైతే తెలిసింది. అది
సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు కలెక్షన్స్ లో కూడా మనం ఒకేలాగా చూపించేస్తే సెట్ అది. అప్పుడు దేవరా పుష్ప కాదు, దేవరా పుష్ప చూసారు కదా. ఇది చింటూ బంటూకి మధ్య వాదన, పుష్పకి మధ్య వాదన. దీంతో అయితే క్లోజ్ చేసేస్తాం. రేపు మరికొత్త కంటెంట్ తో వచ్చి వాదన అంటే క్లోజ్ అయిందంటే ఆడికి డ్రా అయింది అనమాట. ఎవరు గెలిచింది అయితే లేదు. రెండు సినిమాలు సూపర్ గా ఉంటాయి, మీరైతే హాల్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చూడండి, అప్పుడు ఆ రివ్యూ కూడా మాకేవ్వండి. మా ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అది క్రాబు పిచ్చిక్కిస్తాం, అది క్రాబు ఫిష్ కాదమ్మా, సబ్స్క్రైబ్. మేము కన్నా మిట్టాలయ్యా. సరే సరేలే పాపా.